నమస్కారం. ఎలాంటి వార్తలకు స్వాగతం. ఈ రోజు వార్తలు. సిరిసిల్ల అర్బన్ పరిధి పెద్దూర్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారనే సమాచారంతో గురుకుల పాఠశాలను సందర్శించారు తెరాస జిల్లా అధ్యక్షులు తోటాగయ్య. అస్వస్థతకు గురైన విద్యార్థులతో వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ తర్వాత విద్యార్థుల తరగతి గదులు, కిచెన్, డార్మెటరీని పరిశీలించారు. ప్రిన్సిపల్తో సమావేశమై అస్వస్థత కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన వెంట కౌన్సిలర్ రెడ్డి నాయక్, పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర రెసిడెన్షియల్ స్కూల్ ఈరోజు సందర్శించడం జరిగింది. అనుకోకుండా అంటే వాతావరణ పరిస్థితులు లేకపోతే ఈ వర్షాలు పడడం వలన కొంతమంది పిల్లలకు జ్వరాలు వచ్చినాయి. ఇంకొంతమంది పిల్లలకు జలుబు, అట్లాగే దగ్గు లాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటి వలన అనుకోకుండా పిల్లలకు మరి ఏ కారణమో ఏమో కానీ కొంతమంది సిక్ అయినరు, అంటే ఒక రకమైన భయాందోళనకు గురై కొంత ఆందోళనతో ఉన్నారు పిల్లలు. కొంతమందికి వైరల్ ఫీవర్ లాంటి అంటే జ్వరాలు బయట కూడా ఈరోజు వాతావరణ పరిస్థితులు కావచ్చు లేకపోతే ఇంకే పరిస్థితుల్లో కానీ బయట కూడా చాలా మటుకు మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, ఇతర వైరల్ ఫీవర్స్ కూడా జ్వరాలు కూడా వస్తూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో కూడా విద్యార్థులకు అట్లాంటి జ్వరాలే వచ్చుండవచ్చు. ఈరోజు పాఠశాలను సందర్శించి చాలామంది పిల్లలతో మాట్లాడడం జరిగింది. అట్లాగే పిల్లల తల్లిదండ్రులతో కూడా మాట్లాడడం జరిగింది. కొంతమందికి నిజంగానే జ్వరపీడితులుగా ఉన్నారు విద్యార్థులు. అయితే మిగతా వాళ్ళు కూడా కొంత భయంతో, అంటే వాళ్ళ స్నేహితులు ఉంటారు, వాళ్ళ క్లాస్మేట్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే కొంతమందికి జ్వరం రావడంతో ఆ పిల్లాడి ఇంటికి పోవడంతో నేను కూడా ఇంటికి పోవాలనే ఒకటి, తల్లిదండ్రుల మీద మమకారం ఒకటి, అవన్నీ కూడా కొంత పిల్లల్లో ఆందోళన ఉన్నారు. కాబట్టి సరిగ్గా ఏదో చెప్పలేకపోతూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే శుభ్రతకు సంబంధించి, వసతులకు సౌకర్యాలు, వసతి సౌకర్యాలకు సంబంధించి కూడా హాస్టల్ను సందర్శించడం జరిగింది. ప్రతి గదిని, ప్రతి ఫ్లోర్ను కూడా చూడడం జరిగింది. ఇది అద్దే ఇంట్లో, అంటే రెంటెడ్ బిల్డింగ్లో నడుస్తున్నది కాబట్టి ఈ పరిస్థితి ఉండద్ది. పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించబడలేదు. అతి త్వరలో గౌరవనీయులు మన మంత్రివర్యులు కేటీ రామారావు గారి సహకారంతో ఈ మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలకు స్థలాన్ని కేటాయింపజేసి అతి త్వరలో కొద్ది రోజుల్లోనే, కొద్ది నెలల్లోనే అన్ని వసతులు కలిగిన, అత్యాధునిక సౌకర్యాలు కలిగిన పాఠశాల భవన నిర్మాణానికి తప్పకుండా మంత్రి గారి సహాయంతో తీసుకొని భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రెండోది ఏంటంటే ప్రత్యేకించి తల్లిదండ్రులకు అందరినీ కూడా కలిసి వారికి విజ్ఞప్తి చేసినాం. కేటి రామారావు గారు 15 రోజుల కింద వచ్చినప్పుడు, వారం కింద వచ్చినప్పుడు సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలతో కలిగిన చిల్డ్రన్ వార్డ్, అంటే పీడియాట్రిక్ వార్డును కూడా ప్రారంభించడం జరిగింది. చిన్నపిల్లలకు సంబంధించి 15 సంవత్సరాల వరకు, బాలబాలికలకు సంబంధించి వాళ్ళకు ఒక ప్రత్యేక వార్డును అన్ని సౌకర్యాలతో, అంటే అవసరమైతే వెంటిలేటర్ బెడ్, ఆక్సిజన్ కూడా అందించగలిగే స్థాయికి ఒక ఫ్లోర్ను వారికి ఆధునీకరించి అన్నీ కూడా ఎక్విప్మెంట్స్ తెప్పించి ప్రతి పిల్లాడికి కూడా ఎలాంటి అపాయం కలగకుండా అన్ని అధునాతన సౌకర్యాలతో ఆధునిక వైద్య సహాయం చేయడానికి సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలోని 2వ ఫ్లోర్లో ఒక విభాగాన్ని ప్రారంభించారు. నేను ఈ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా చెప్పిన, కేటి రామారావు గారు ప్రారంభించిన ఆ వార్డులో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. మీ పిల్లల్ని కూడా చెకప్ చేయించి అవసరమైతే
పరీక్షలు చేయించి అన్ని రకాల పరీక్షలు చేయించి డాక్టర్ల సూచనలతోటి ఉంచారనుకుంటే కూడా ఆ వార్డులోని బెడ్లు సిద్ధం చేసి పెట్టడం జరిగింది కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరూ కూడా భయాందోళన గురికావద్దు ఏదో కొంతమంది వచ్చేసి ఇక్కడ ఏదో జరుగుతాంది పిల్లలందరూ కూడా ఏదో జరుగుతాంది అని చెప్పేసి కొన్ని అపోహలు సృష్టించారు ఇంకొన్ని లేనిపోనివి దుష్ప్రచారం చేసిండు దయచేసి తల్లిదండ్రులు అవన్నీ ఇవి కూడా నమ్మొద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా సిరిసిల్ల ప్రాంతంలోని అన్ని పాఠశాలల విద్యార్థులందరూ కూడా మా కుటుంబ సభ్యులే తప్పకుండా ప్రతి ఏ విద్యార్థి కూడా ఏమైనా కానీ మేము కాపాడుకుంటాం విద్యతో పాటు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి అన్ని సౌకర్యాలు కూడా కల్పించడానికి మనం మన ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ హాస్టల్లోని ప్రతి విద్యార్థికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేస్తా ఉన్నారు కాబట్టి ఈ పాఠశాలకు సంబంధించి కూడా ఏదైనా అసౌకర్యం ఏర్పడితే ఏదైనా ఇబ్బంది ఏర్పడితే భవిష్యత్తులో తప్పకుండా స్థానిక మా కౌన్సిలర్లు అలాగే ఈ వార్డు పెద్దలు గౌరవ చైర్మన్ గారు అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి పర్యవేక్షణ చేస్తామని చెప్పేసి నేను తల్లిదండ్రులకు మాట ఇస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇప్పుడు ఇందులో అంటే జ్వరం ఉన్న వాళ్ళని కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ ఇళ్ళకు తీసుకెళ్ళిండ్రు జ్వరం లేకుండా మిగతా ఉన్న వాళ్ళని కూడా వాళ్ళని ఎప్పటికప్పుడు చూడడానికి ఎప్పటికప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి గౌరవనీయులు సిరిసిల్ల డిఎంహెచ్ఓ గారిని కోరితే వాళ్ళు వచ్చేసి అందరు విద్యార్థులకు కూడా ఆరోగ్య పరీక్షలు చేసిండ్రు అందరి విద్యార్థులకు కూడా చెకప్ చేసిండ్రు జ్వరం ఉన్న వాళ్ళని గుర్తించి కొంతమందిని హాస్పిటల్కి తీసుకెళ్ళిండ్రు మిగతా వాళ్ళకు కూడా ఈ పాఠశాలలో సాధారణ పరిస్థితి వచ్చేవంతవరకు ఈ పాఠశాలలోని విద్యార్థులందరూ కూడా నార్మల్ కండిషన్కి వచ్చే వరకు కూడా ఒక వైద్య బృందం ఇదే పాఠశాలలో ఉండేటట్టుగా గౌరవ జిల్లా కలెక్టర్ గారిని గౌరవ డిఎంహెచ్ఓ గారిని కోరడం జరిగింది మంత్రి గారు కూడా ఈ విషయం తెలియజేయడం జరిగింది తప్పకుండా విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన గురి కావద్దని చెప్పేసి ఎలాంటి భయాందోళన గురి కావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ విద్యార్థులందరూ కూడా మీ పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి మేమందరం కూడా మీతో పాటు ఉంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చక్కని ప్రణాళికతో విజయాన్ని పొందవచ్చని తెలిపారు స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ రవికుమార్ ఈరోజు అగ్రహారం డిగ్రీ కళాశాలలో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ఐ ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు మాక్ టెస్ట్ నిర్వహించారు స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో మాక్ టెస్ట్ కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు ప్రభుత్వ ఉద్యోగాలకై సన్నద్ధమవుతున్న అభ్యర్థులు సరైన ప్రణాళికతో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకున్న కల సాకారం చేసుకోవచ్చని తెలిపారు జీవితంలో క్రమశిక్షణ కలిగి ఉండి పట్టుదలతో శ్రమిస్తే సులభంగా లక్ష్యాలను సాధించవచ్చని అన్నారు ఎవరైనా డబ్బులకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్తే నమ్మవద్దని అలా ఎవరైనా ఉద్యోగాలు ఇస్తామని చెప్తే స్థానిక పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు కార్యక్రమంలో ఆర్ఐలు కుమారస్వామి రజనీకాంత్ యాదగిరి సిఐలు నవీన్ కుమార్ లింగమూర్తి ఎస్ఐలు ఆర్ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు పెద్దూరు మహాత్మా జ్యోతిబాబు పూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థత సమాచారంతో పాఠశాలను సందర్శించామని అన్నారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ ఈరోజు పెద్దూరులోని గురుకుల పాఠశాల సందర్శనలో విద్యార్థులతో మాట్లాడారు అస్వస్థతకు గురైన విద్యార్థులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు గురుకుల పాఠశాల సందర్శనకు వచ్చిన ఆర్డీఓ శ్రీనివాసరావుతో మాట్లాడారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు సందర్శనలో బ్లాక్ అధ్యక్షులు సూర్యదేవరాజ్ మంగ కిరణ్ తదితరులు ఉన్నారు ఈరోజు పిల్లలు వైరల్ ఫీవర్తో అలాగే కొంతమంది పాయిజనింగ్ అని చెప్పి ఇలా చెప్తా ఉన్నారు పిల్లలు వాళ్ళకు వామిటింగ్ స్ట్రైక్ జ్వరం వస్తుంది ఈరోజు పురుగులు వస్తున్నాయి అప్పుడప్పుడు సార్ అని చెప్పి సాక్షాత్తు ప్రిన్సిపల్ గారే చెప్తా ఉన్నారు ఈ పురుగులను అందులో బియ్యంలో వచ్చే దాంట్లో దీన్ని వండేటప్పుడు మేము కనీసం రాళ్ళు ఉంటున్నాయి పురుగులు ఉంటున్నాయి ఈ విధంగా పిల్లలకు పెట్టినాక చిన్న చిన్న పిల్లలు ఎదిగే పిల్లలు ఇంత నిర్లక్ష్యమా ఇది మళ్ళీ మన దగ్గర ఇప్పుడు అక్కడక్కడ కరోనా విజృంభిస్తున్న అనే పీరియడ్లో తినే ఆహారంలో అంత పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు ఇక్కడ ఈ పిల్లలతోనే వాళ్ళ తల్లిదండ్రులతో అందరితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్పే బాధలు వింటూ ఉంటే అనిల ప్రయోజనం అవుతుంది
सर अदृष्टव एवरी प्राणापाय जरगे का वाल आहार निर्लक्ष वह वाटन कावचु प्रिंसपाल अधिकार अट्लीस्ट वीक वीक तनिखी ये विधा तिंतर यह विधा पे ये विधा जो इकड़ा ये विधा आहार चूस अवसर लेदा अवसर लेदा इध पटन उन्ना इन रोज धैर्य धैर्य तो इन पिछले चुप्त माला मन बोंगर पिछले अट्ठा वाले बेदचुड़ इपड़की याब आर अरब मंदिर इक वैरस बाधपड़ा और इन मुफ मंदिर आलरे इंटर पंपार इन मिगता वाले वाल सिद्ध उधर हास्टल नड़ते हास्टल टोटल इन नाग स्ट्रेंत इतना मंदी की वैरल फीवर वे दाका चूस्त उसे इध खचित प्रभुत् निर्लक्ष वैखरी दी पूर्ति खंड मेम कांग्रेस पार्टी वारू बलहन वर्ग पेद प्रजक पिछक अन्नदान उतना सिरसिल्ला నియోజకవర్గం పెద్దూరు గ్రామంలో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల హాస్టల్లో సంక్షేమ హాస్టల్లో నిన్న దాదాపు 40 పైసలకు మంది విషజ్వరాలకు లోనై ఇవాలటి పరిస్థితిలో పూర్తిగా 40-45 మంది ఏవైతే ఉన్నారో వాళ్ళు ఫుడ్ పాయిజనింగ్ లోనై ఉన్నారు ఆ తర్వాత 100 మంది పైసలకు విద్యార్థులు విషజ్వరాలకు లోనై అక్కడ కరెక్ట్ అయినటువంటి ఫుడ్ సౌకర్యం లేక తినేటువంటి ఆహారంలో విష పూరితమైనటువంటి ఏదో కలిసి వాళ్ళందరూ కూడా ఫుడ్ పాయిజన్ జరిగింది వారందరికీ అస్వస్థత జరిగితే కనీసం డాక్టర్ కూడా చూపించేటువంటి పరిస్థితిలో ఈ హాస్టల్లో ఉన్నటువంటి అధికారులు లేరు సరైనటువంటి పర్యవేక్షణ లేదు అక్కడ ఘోరమైనటువంటి పరిస్థితి దాదాపు 400 పైసలకు ఉన్నటువంటి విద్యార్థులు గురుకుల పాఠశాలలో ఉంటే వారికి సరైనటువంటి వసతి లేదు పై హాల్లో దాదాపు గొడ్లను పంపినట్లు కనీసం 100 పైసలకు మంది అక్కడ వాళ్ళు పడుకోవడం అక్కడ మొత్తం హాల్లో ఒకటి రెండు ఫ్యాన్లు ఒక ఫ్యాన్ పనిచేయదు ఒక ఫ్యాన్ చేదో తిరిగినట్టున్నది అంటే ఈ విధంగా వాళ్ళకు కరెక్ట్ అయినట్టు వసతులు లేని ఒక గురుకుల హాస్టల్ను ఈ యొక్క ఏమాత్రం పర్యవేక్షణ లేనటువంటి సంరక్షణ లేనటువంటి గురుకుల కేంద్రం ఎందరో విద్యార్థులు భవిష్యత్తు ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు అక్కడ ఉన్నారు వాళ్ళకు ఫుడ్ పాయిజనింగ్ కానీ లేకుంటే విషజ్వరాలు ప్రబలి ఈ విధంగా అస్వస్థతకు గురైనటువంటి వాళ్ళకు కనీసమైనటువంటి మెరుగైన వైద్యం కూడా అందించలేని పరిస్థితిలో ఇక్కడ ఆక్షర సంక్షేమ ఏవైతే ఉన్నారో అధికారంలో వీరు నిర్లక్ష్య ధోరణి దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తూ అస్వస్థతకు గురైనటువంటి విద్యార్థులందరినీ కూడా వెంటనే వరకు సరైనటువంటి మంచి నాణ్యతమైనటువంటి వైద్యాన్ని అందించి ఏదైతే విషపూరితమైనటువంటి ఆహారం తిన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరిగింది కనీసం ఎవరికి ఎవరిని కూడా హాస్పిటల్ తీసుకెళ్ళలేదు విష జ్వరం ఏదైతే ప్రబలినటువంటి వీళ్ళందరినీ కూడా ఇవాళ ఆదివారం కాబట్టి వాళ్ళ పేరెంట్స్ వస్తే వాళ్ళకి అప్పగించారు కానీ వాళ్ళని కూడా ఎవరిని కూడా హాస్పిటల్లో తీసుకెళ్ళడం ఇది సూచనకరమైనటువంటి విషయం దీని మీద వెంటనే అధికారులు స్పందించి ఎవరైతే ఈ నిర్లక్ష్య ధోరణి వహించినటువంటి సంక్షేమ అధికారిపై చర్య తీసుకొని ఆ విద్యార్థులకు సరైనటువంటి వసతులు కల్పించి వారికి పూర్తి రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం అనేది ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కేటీఆర్ గారు దీని మీద స్పందించి అక్కడ ఉన్నటువంటి హాస్టల్కు తగినటువంటి వసతులు కల్పించి మౌలిక వసతులు కల్పించి వారికి ఎలాంటి అక్కడ స్నానం చేయడానికి కానీ రక్షిత మంచినీటి వసతి సరైనటువంటి నీరు కూడా కరెక్ట్ లేదు ఈ విధమైనటువంటి మౌలిక వసతులు వినటమే వాళ్ళకి చేర్చి ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఎవరికి ప్రమాదం జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి వెంటనే అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు కానీ వెంటనే చొరవ తీసుకొని వారందరికీ సరైనటువంటి మెరుగైన వైద్యం అందించి వారందరూ కూడా సరైనటువంటి వసతి కల్పించేటువంటి విధంగా మీరు చర్య చేపట్టాలని మేము డిమాండ్ చేస్తాము సిరిసిల్ల పట్టణంలోని పేతూరు వార్డులో మరి గురుకుల పాఠశాలలో గత 4-5 రోజులుగా పిల్లలందరికీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా వైరల్ ఫీవర్ కానీ వామిటింగ్స్లు కానీ ఫుడ్ ఫైజర్ అన్ని రకాలుగా పిల్లలు ఇబ్బంది పడతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తే బాగుండదనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం పిల్లలు చెప్తా ఉన్నారు ప్రతి ఒక్క పిల్లలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఒక్కొక్కరిని కూడా అడగడం జరిగింది పిల్లలు చెప్పేది ఏంటంటే ఫుడ్ సరిగా లేక మాకు ఇటువంటి సంఘటన జరుగుతూ ఉంది అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేరు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా ఇదే విషయం చెప్తా ఉన్నారు ఎందుకంటే ఇటువంటి పునరుద్ధరణ కాకుండా అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో దాన్ని వెంటనే స్పందించాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఈ పిల్లలందరికీ కూడా అండగా ఉంటుంది తల్లిదండ్రులకు కూడా అండగా ఉంటుంది అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను ప్రతి వంట ఫుడ్లో పురుగులు వస్తున్నాయని చెప్తా ఉన్నారు
ఫుడ్ మంచి లేదని చెప్తా ఉన్నారు, కూరగాయలు మంచి లేవని చెప్తా ఉన్నారు, రకరకాలుగా కారణాలు కూడా చెప్తా ఉన్నారు. మరి ఈ అధికారులు ఏం చెప్తా ఉన్నారు అంటే కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పిల్లలు జీవితాలతో ఆడుకోవద్దని చెప్పేసి మేము ఈ కాంగ్రెస్ పార్టీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇవి పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నారు. మీరు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గురుకుల పాఠశాలలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూడా ఫుడ్ పాయిజన్ వల్ల అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద ఉన్న అధికారులు కానీ వెంటనే స్పందించి ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు వేములవాడ ఏరియా ఆసుపత్రి వైద్య బృందం. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో స్థానిక ప్రాంత ప్రజలకు అందిస్తున్న సేవలపై మంత్రి వైద్య బృందాన్ని అభినందించారు. మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్లాలని సూచించారు. అవసరమైన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నట్టు తెలిపారు. సూపరింటెండెంట్ మహేష్ రావుని మంత్రి శాల్వాతో సత్కరించి అభినందించారు. అనంతరం రాజన్న చిత్రపటం ప్రసాదాన్ని మంత్రికి అందజేశారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ మహేష్ రావుతో పాటు వైద్యులు తిరుపతి, అనిల్ కుమార్, సంతోష్ చారి తదితరులు ఉన్నారు. ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయం ఈరోజు ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులతో రద్దీగా మారింది. శ్రావణ మాసం ఆదివారం సందర్భంగా భక్తులతో సందడిగా మారింది. సుదూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తి స్వామివారి సేవలు తరించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. ముందుగా భక్తులు స్వామివారికి తలనీలాలు, కోడెముక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ధర్మ దర్శనంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ పరిధిలోని పెద్దూరు మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థుల అస్వస్థతపై అధికారులు స్పందించారు. ఫుడ్ పాయిజన్ జరగలేదని స్పష్టం చేశారు. వాతావరణ మార్పుతో విద్యార్థులకు జ్వరాలు వచ్చాయని, అస్వస్థతతో ఉన్న వారికి వైద్యం అందజేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం విద్యార్థుల అస్వస్థత అంశంపై 7వ వార్డు కౌన్సిలర్ రెడ్డి నాయక్ మాట్లాడారు. బీసీ గురుకుల పాఠశాల ఫుడ్ పాయిజన్ అయింది ఏదో అని బాగా రిమార్క్స్ వచ్చినాయట. యాక్చువల్లీ ఆ స్కూల్లో అలాంటిది ఏం లేదు. అధికారులు వచ్చి పరిశీలించారు. ఫుడ్ ప్రొవిజన్స్ రూమ్స్ కూడా చెక్ చేశారు. అటువంటి ఇన్సిడెంట్స్ ఏం లేవు. కాకపోతే ఏంటంటే వర్షాల కారణంగా 2-3 డేస్ నుండి పిల్లలకు ఫీవర్స్ వస్తున్నాయి. ఫీవర్స్ వచ్చే పిల్లలు ఎవరైతే సివియర్ ఉన్నారో వాళ్ళని ఆల్రెడీ నిన్న 32 మంది పిల్లలను పంపించేసినాం. మేము ఎవరిని ఉంచుకోవట్లేదు. సో అంతేగాని అంతమించి ఇక్కడ ఏం జరగలేదు. ఫుడ్ పాయిజన్ అనేది రాంగ్ అది, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అధికారులు అందరు వచ్చారు, వాళ్ళంతా చెక్ చేశారు. కావాలంటే ఫుడ్ కూడా తినచ్చు.
ప్రతి పేరెంట్ కూడా ఎవరైనా తినాలనుకుంటే రండి మీతో కూడా మేము కూర్చొని తింటాం. ఆ ఫుడ్ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఎలాంటిది అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే 2-3 డేస్ నుండి పిల్లల ఫీవర్స్ వస్తున్నాయి కామన్గా, వైరల్ ఫీవర్ అవి ఏందనేది తెలియదు. అట్లా వచ్చినప్పుడు మా దగ్గర గవర్నమెంట్ చేత అపాయింట్ చేయబడ్డ హెచ్ఎస్ మేడం ఉంటుంది. సో ఆమె రెగ్యులర్గా చెకప్ చేస్తుంది. ఎవరైతే 1-2 డేస్ కంటే ఎక్కువ ఫీవర్స్ ఉందో వాళ్ళందరినీ నిన్న 32 మంది పిల్లలను పంపించేసినాం. కావాలంటే ఇన్వార్డో రిజిస్టర్ కూడా చూడాలి. ఓకే సార్, ఇక్కడ వైద్య సదుపాయాలు ఏం లేవా సార్? ఉన్నాయి, హెచ్ఎస్ మేడం రెగ్యులర్గా చెక్ చేస్తుంది. మేడం ఎందుకు లేదండి? ఇవాళ సండే కాబట్టి ఆమె వీకప్లో ఉంది, ఆమె రెగ్యులర్గా వస్తుంది. కాకపోతే ఇవాళ సండే ఏంటంటే సండే అకాడమిక్ డ్యూటీస్ ప్రకారం ఇవాళ డ్యూటీ టీచర్స్ ఉంటారు, ప్లస్ హౌస్ సిక్ లీడర్స్ కూడా ఉంటారు. అవన్నీ ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీ నిన్న కూడా నిన్న రాత్రి 9 మంది పిల్లలు మేము సివిల్ హాస్పిటల్ తీసుకపోతే వాళ్ళు కోవిడ్ నెగిటివ్ అని ఇచ్చారు. కావాలంటే రిపోర్ట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, అక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. కోవిడ్ పాజిటివ్ అని వచ్చిందా? లేదు లేదు, నెగిటివ్ అని వచ్చింది, ఒక్కరికి కూడా పాజిటివ్ అని రాలేదు. కావాలంటే అక్కడ రికార్డ్స్ కూడా సివిల్ హాస్పిటల్స్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేసుకోవచ్చు. సో అంతేగాని పిల్లల పట్ల ఎలాంటి నిర్లక్ష్య ధోరణి లేదు, ఫుడ్ పాయిజన్ అంతకంటే లేదు. ఎందుకంటే ఎవ్రీడే ఇక్కడ ఉండే టీచర్లు పిల్లలే కాదు, పిల్లలతో పాటు పిల్లలతో కూర్చుంటే టీచర్లు కూడా మేము అదే ఫుడ్ తింటాం. ఆ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో అది అవగత ఒకలు అనేది ఏం లేవు అక్కడ. అయితే మా ఆర్సీఓ సార్ గారు ఏం చెప్పారంటే పేరెంట్స్ వస్తే పంపించండి, వాళ్ళు ఎవరైనా తింటా అంటే మీతో కూర్చోబెట్టుకొని తినిపించండి, నో ప్రాబ్లం. అంతేగాని అనవసరంగా పిల్లల్ని పంపించు అట్టి ఇట్లా చేస్తే ఎవరిని లోనికి అలో చేయకండి. ఎందుకంటే వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి, వాళ్ళు బయట తీసుకుపోతా అంటారు, లోపల పంపిస్తూ అంటారు, ఒక పిల్లని ద్వారా ఇంకో పిల్లని వ్యాప్తి చెందుతుంది. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతాయని కరెక్ట్ చెప్పారు. ఇంకొకటి, అదర్స్ లోనికి పంపిస్తలేరంటే అదర్స్ బయట వాళ్ళు వేరే ఎవరెవరో వస్తున్నారు. సో ఎవరన్నా కలెక్టర్ గారి చేత ఎవరికైనా పర్మిషన్ ఉంటే మీరు వాళ్ళని లోనికి రాయించండి, దానిలో ఎలాంటి తప్పులేదు. మిగతా వాళ్ళు వచ్చి ఎలాంటి డిస్టర్బ్ చేసినా ఎవరిని రానియద్దని పైన ఉండే ఆర్డర్స్ వచ్చినాయి కాబట్టి మేము ఎవరిని లోనికి పంపిస్తాం. ఈరోజు నాడు ప్రతి వాట్సాప్లో నడుస్తున్నటువంటి తప్పుడు సమాచారం ఏంటంటే కస్తూరి పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయిందనే తప్పుడు సమాచారం ఇచ్చుకుంటూ ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులకు ఆందోళన గురవుతూ ఉన్నారు. ఎందుకంటే జ్యోతిబాపులే, జ్యోతిరావు పులే పెద్దూరు గ్రామంలో ఉన్నటువంటి ఈ కస్తూరి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అసలు వైరల్ ఫీవర్ వచ్చింది. ఆ వైరల్ ఫీవర్ అనేది నిన్నే అది మొన్ననే వచ్చింది. మొన్న వస్తే ఎవరి విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి పంపించడం జరిగింది. దాన్ని ఫుడ్ పాయిజన్గా మార్చేసి వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి పరిస్థితి మరొక్కసారి చేయవద్దు. ఎందుకంటే విద్యార్థులతో ఇలాంటి తప్పుడు రాజకీయం కోసం విద్యార్థులను వాడుకోవడం చాలా ముఖ్యత్వం. నేను ఒకటి తెలియజేస్తున్నాను ఏంటంటే రాజకీయం చేయదలుచుకుంటే రాజకీయం చేయండి, కానీ విద్యార్థుల మీద రాజకీయం చేసుడు ఏందో నాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి విద్యార్థులు ఇప్పుడైతే సురక్షితంగానే ఉన్నారు. వైరల్ ఫీవర్తో నిన్న వాళ్ళు ఎవరెవరికైతే వైరల్ ఫీవర్ వచ్చిందో వాళ్ళని ఇంటికి పంపించడం జరిగింది. ఆ విద్యార్థులు కూడా క్షేమంగానే ఉన్నారు. మొత్తానికి అయితే ఫుడ్ పాయిజన్ అయితే కాదు అని మీరందరూ చూస్తూ ఉన్నారు, మీరు కూడా విద్యార్థులను మాట్లాడారు. ఇట్లాంటి విషయాలు మరొక్కసారి ఎవరు కూడా వాట్సాప్లో తప్పుడు సమాచారం చేయవద్దని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఎందుకంటే విద్యార్థులను ఎంతో చక్కగా దిద్దాలనే ఆలోచనతో ఇంత పెద్దగా ఇంత హంగులతో నడిపిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, ఈ విద్యార్థుల తరఫున, వీళ్ళ తల్లిదండ్రుల తరఫున నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.